ఎందుకంటే బాగుంది మీ వాయిస్ కూడా సార్ బాగుంది, బాగా గ్రాస్ప్ చేస్తున్నారు సార్ సార్ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనతో పాటు ఈ గీతాలను కూడా పాపులరైజ్ చేయాలి. అది సౌమ్య వెల్కమ్, అంతసేపు ఉండు మరి ఈవేళ. ఉండాలి ఎందుకంటే గీతాల మెట్లు ఎక్కుతున్నాం మనం ఒకదాని తర్వాత ఒకటి. అవి బాగా ప్రాక్టీస్ చేస్తే వాయిస్ ఇంకా బాగా మౌల్డ్ అవుతుంది. రేపు అలా తీస్తున్నాను అవును. దేవుడు అవకాశం ఇచ్చాడు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతకాలం రాసి పెట్టి నేను పాడుకోవడమే సరిపోయింది. అవి అలా ఉన్నాయి కాబట్టి వెలుగులోకి తీసుకొస్తున్నాం. ఇది అందరూ వింటున్నారు నేర్చుకుంటున్నారు. మనమే కాదు అంచేతనే ఒకటికి రెండు సార్లు పాటిస్తున్నాను మీతో. బయట వాళ్ళు కూడా వీడియోలోకి రాలేని వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఆశతో. సరే ప్రార్థన మొదలు పెడితే మనం అలాగా చేస్తారు. ఈరోజు మీరు మాత్రం అది తయారు అది రా చేయండి చక్కగా ఒపీనియన్ పోల్ అయితే మొదట్లో ఉన్న వాళ్ళు అందరూ ఉంటే అందరికి అలాగే చక్కగా పెడితే మనకు తెలుస్తుంది. అలాగే అండి. ఈరోజు ఎవరండి ప్రార్థన చేస్తారు? ఈరోజు అండి సౌమ్యతో ప్రార్థన చేద్దాం. ఉంచుతండి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి, మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచుకున్నట్టు మీకు వందనాలు తండ్రి. తండ్రి మీరు మాకు తండ్రి సంగీతం నేర్చుకోవడానికి తండ్రి ఒక మార్గాన్ని చూపించారని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీన్ని హోస్ట్ చేస్తున్న శాలి మంకల్ బట్టి విజ్ఞానం చేస్తాం తండ్రి. అప్పటికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకా మంచి మంచి ఆలోచనలు తండ్రి బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మంచి శక్తి బలాన్ని తండ్రి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే మహర్షి అంకుల్ని దీవించండి, అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మాకు అందరికీ నేర్పించగలిగిన గొప్ప తలాంతులు తండ్రి, గొప్ప తలంపుని మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వారి వరకు తండ్రి అందరూ తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి ఎంతో కష్టపడి నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరి గొంతుల్ని తండ్రి మీరు ముట్టండి తాకండి తండ్రి. తండ్రి వారు మిమ్మల్ని మహిమపరచడానికి మాత్రమే వారి గొంతులు ఉపయోగపడటానికి వారి గొంతులు తండ్రి నా గొంతు ఉపయోగపడటానికి సహాయం చేయండి తండ్రి. ఎంతో శ్రద్ధతో మేము ప్రతి పాఠాన్ని నేర్చుకుని తండ్రి తండ్రి మేము మీ సన్నిధిలో తండ్రి మీ సంఘాల్లో మేము పాడి మిమ్మల్ని మహిమపరిచే మాకు గొప్ప భాగ్యాన్ని దయచే పోతున్నందుకు మీకు వందాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ఈ రోజు క్లాస్ లో కూడా మీరు మాకు తోడు నడిపించండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే మాకు తోడై ఉండి తండ్రి ప్రతి ఒక్క స్వరాన్ని తండ్రి మేము జాగ్రత్తగా నేర్చుకుని తండ్రి దాన్ని మేము మననం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేయమని ఇచ్చింది ప్రార్థన నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. నేర్చుకున్న తర్వాత గీత అమ్మా వసంతమ్మ గారు నమస్తే. బాలసుందరం గారు నమస్కారం. వండర్ ఇది ఆనంద్ గారు తెరవనుకున్నారు రండి త్వరగా. ఒక 10-15 గీతాలు నేర్చుకున్న తర్వాత కృతికి వెళ్తాం, అంటే 10-15 మెట్లు ఎక్కిన తర్వాత. చప్పట్లు రెడీ చేయండి, క్లాప్స్ రెడీ చేశారా? దొనిలేష్ గారు కీర్తన మొదలు పెట్టండి. అమ్మా అమ్మాజీ గారు నమస్తే. జాయిస్ ఉన్నావా? ఇప్పుడు మన కీర్తన పుస్తకంలో ఇంగ్లీష్ హిమ్స్ కూడా తెలుగులో ఉన్నాయి కదా, అంటే వెస్టర్న్ కదా, లేదా మూడు ట్యూన్స్
మనం ప్రాక్టీస్ చేస్తాం, అది కూడా చేద్దాం. ఎందుకంటే కీర్తన పుస్తకంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుందో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు నోటేషన్ ఉండబట్టి మనకి అది దక్కింది. ఆ నోట్స్ ప్రతి ఇంగ్లీష్ హిమ్కి 4-part హార్మనీ ఉంటది, నాలుగు ట్యూన్స్ ఉంటాయి ఒకే ఇది. ఆ నాలుగు కంబైన్ చేసి పాడతాం, ఆ బ్యూటీ దట్ ఈస్ కాల్డ్ హార్మనీ. ఇండియన్ మ్యూజిక్ ఈజ్ మెలడీ, వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ హార్మనీ. అది కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా శృతిబద్ధంగా మనం వస్తాం. కనుక ఒక్కొక్కటి ఇప్పుడు జాయ్ టు ద వరల్డ్ ఉందనుకోండి, ఏదన్నా సరే సైలెంట్ నైట్ కానీ ఏ హిమ్ తీసుకున్నా ఏ క్యారల్ తీసుకున్నా 4-part హార్మనీ ఉంటుంది. బేస్ పార్ట్ మాత్రం లో స్థాయిలో పాడవలసి ఉంటుంది, దానికి వాయిస్ సెలెక్ట్ చేసుకుందాం. సో సుప్రానో, ఆల్టో, టెనర్, బేస్ అంటారు. Joy to the world, the Lord is. Joy to the world, the Lord. ఇలాగా ఒకే దీనికి 4 ట్యూన్స్ ఉంటాయి. ఈ 4 ట్యూన్స్ క్లబ్ చేసి పాడతాం, దాన్ని అకపెల్ల అని కూడా అంటారు. ఆ ప్రాక్టీస్ కూడా మనం ఇప్పుడు చేస్తాం. ముందు చేసి ఎవరు ఇక్కడ ఇంగ్లీష్ పాటలు పాడుతున్నారు, హిమ్స్ పాడుతున్నారు, కానీ 4-part హార్మనీ సరిగా ఎవరు పాడటం లేదు, అది గమనించాను చాలా చోట్ల. ఆ 4-part హార్మనీ ఎలా ఉంటుందో మనం అది కూడా చూద్దాం. ఇప్పుడు హోలీ 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 ఉంది, శుద్ధి 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 అని. ఇప్పుడు నేను ఈ పాటలన్నీ ఇంజనైజ్ చేసి గజల్స్ లాగా రిలీజ్ చేశాను. ప్రీతి గల మన యేసు విన్నారు కదా, పెద్దవాళ్ళు అందరు పాడారు, బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరు పాడారు. అవి ఇంకా నా దగ్గర ఇంకో 20 మిగిలిపోయి, అవి కూడా యూట్యూబ్ లో పెట్టాలి. అవి ఈ మధ్యన లేవు, అవి కూడా చెయ్యాలి. మరి గ్రీటింగ్స్ వేసి చెయ్యాలి, పెడతాం. చాలా బాగా పాడారు వాళ్ళందరు. దాన్ని 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశాం అప్పుడు, తెలుగు, తమిళ్, మలయాళం. నేను చెన్నైలో ఉన్నా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నింట్లోనూ కూడా ఈ ట్యూన్స్ ఉన్నాయి. వీళ్ళు ఆయా లాంగ్వేజెస్ లో అన్ని బాలు గారు పాడారు, అందరి చేత పాటించారు. అది చేద్దాం, అది ఆన్లైన్ చేయాలి మనం ఎక్స్పెరిమెంట్లు. సో అప్పుడప్పుడు ఆల్టర్నేట్ అవి మన అవి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇంక్లూడ్ చేశారు కాబట్టి వాటిని కూడా మనం పాడడం అంటే మామూలు ఒక సింగిల్ మెలడీ కాదు, 4-part హార్మనీలో పాడతాం. ఏమండి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అయ్యా, కొన్నేలేస్ సింపుల్ పాడకూడదు. ఇప్పుడు వినరే ఉన్నారు లారా, వినరే వెళ్ళలేకుండా పుస్తకాలు చూడకూడదు ఎవరు. అంటే ఆ స్వరం వచ్చింది అనుకోండి, ఓకే ఇండెక్స్ కోసం ఏదో ఎదుగు వెతుకుతాం, ఇలా మనం ఎక్కడ ఉంది అదన్నారు, అది వేరే విషయం. అది గైడ్ లైన్స్ గా పెట్టుకోవాలి, కానీ సాధ్యమంత వరకు స్వరాలు వచ్చితే ఏమవుతుందంటే స్వరస్థానాలు బాగా అలవాటు పడిపోయి ఒక ఫ్రేజ్ కి స్వరం చెప్పేస్తారు మీరే. స్పాంటేనియస్ గా స్వరం రాయడం అన్నది చాలా ప్రొఫెషనల్ టాలెంట్. ఇది అలా రాయబట్టే అలా అలాగా అదేదో దేవుడు ఆటోమేటిక్ గా ఇవ్వబట్టే అక్కడికి వెళ్ళగలిగా. స్వరం రాయడం అన్నది ఇలాగ మీరు ప్రతిదీ. ఇప్పుడు రేపు మాయామాళ గోళ్ళలో మళ్ళీ ఒక కొత్త కీర్తనం నేర్పుతారు, చాలా అకారాలు అన్నీ ఉంటాయి. కనుక ఆల్మోస్ట్ అన్ని స్వరాలు మీకు వచ్చేసినట్టే ఇప్పుడు కదండి, కదా. శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యం, ప్రతి మధ్యం, దైవతం, శుద్ధ దైవతం, దైశికిన శాతం, కాకలి, 12 స్వరాలు. అయితే మొట్టమొదట్లో మీకు షట్శ్రుతి దైవతం అని చెప్పాను కదా, షట్శ్రుతి నిషమం, వాటితో ఒక కొన్ని
రాగాలు ఇంట్రడ్యూస్ చేస్తాను తర్వాత, అప్పుడు క్లారిటీ ఉంటుంది మీకు. అది కొంచెం క్రొమాటిక్ స్టైల్లో వస్తాయి కాబట్టి ఆ నాలుగు స్వరాలని పక్కన ఉంచాం మనం. గుర్తొచ్చిందా మీకు? సత్శృతి రిషభం ఒకటి, శుద్ధ గాంధారం ఒకటి, షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం, ఈ నాలుగు చాలా టిపికల్గా ఉంటుంది వాయిస్క. ప్రాక్టీస్ చేశారంటే జెమ్స్ గా తయారైపోతారు అందరూ. వాటిని నెమ్మదిగా తీసుకొస్తాం. చెప్పాను కదా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం స్టార్ట్ చేయండి. కొన్ని లేదు ఏం పాడుతున్నారు? ఫీల్ లో పాడండి ఫస్ట్ ఒకసారి, మైండ్ లో కీర్తన అనుకుని వినరేయో ఆ ఎక్స్ప్రెషన్ స్వరంలో రావాలి. వినరేయో నారులారా వేణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజ అవతారుడై వినరే సరిగా గా 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 గమ గరి సని ని సరీరి రీ గరి సని ని సరీరి రీ గరి సని సరి సరి గరి గ ప మ మ గరి గ మ ప మ గరి సని ప ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ స స సని సరి గ గ సరి గ గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సని ని సరి రి రి గరి సని సరి గారి గ ప మ మ గరి గ మ ప మ గరి సని స వినరేయో నారులారా వేణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మనముని నిడుకొనుచు వినరేయో నారులారా వేణుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు నరరూపు భూని ఘోర నరకులారమ్మని దురితము బాపు దొడ్డ జయకు మరి సార్ దొరయవు మరియావరీనారే వెరీ గుడ్ సార్ సర్వ నరీకండి తాళం సరిగా అలా తాళం కూడా వేసుకుంటూ తాళం తప్పకుండా చూడండి సార్ వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి సార్ ఏం పడతారు ప్రబలము ప్రబలముగానే వెరీ గుడ్ చాలా రోజులైంది కదా ప్రబలముగానే అలాగా ఒకసారి ఒకటి ఒకటి మన పాటను కూడా కొంచెం చూడండి ఎందుకంటే దాదాపు చాలా వెళ్ళిపోతున్నాం కదా కొన్ని కొన్ని మర్చిపోతున్నాం అంటే రివైజ్ చేసినట్టు ఉంటుంది అని అందుకంటే దాంతో స్తుతి గీతం కదా సార్ ఓకే సార్ ప్రబలముగానే గగ్గ 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 మరి గరి సని సరి రి గ మ ప మ గ గగ్గ 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 మరి రి గరి సని సరి రి గ మ ప మ గ మ గరి సద సరిగా గగ్గ 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 మరి రి గరి సని సరి రి గ మ ప మ గ పప్ప ప 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
నిమగరి గగ్గపద పమ గ మగరి స గ సరి గ గగ్గ 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 మరి రే గరి సని సరి రి గ మ పమ గ గగ్గ 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 మరి రే గరి సని సరి రి గ మ పమ గ మగరి సద సరి గ ప ప ప ప ప ప పపద పమ గగ పపద పమ గగ నిన్ని సదద నిద పమ గరి నిన్ని సదద నిద పమ గరి గగ్గగ పపద పమ గ మగరి సద సరి గగ్గగ మరి రి గరి సని సరి రి గ మ పమ గ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిను ప్రచురపరచెద ప్రతిదినము నిను ప్రచురపరచెద ప్రతిదినము నిను ప్రచురపరచెద ప్రభుడ నా విభుడా ప్రభు ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ పొందగోరిన యందు నిలచిన బంధుమిత్రులు అది టెంపో చాలా పరుగు పరుగును పాడేశారు త్వర త్వరగా ముగించేద్దామా ప్రభు ఈ టెంపుల్ పండి గగ్గగరి గగరి సదా సరిగా గగ్గ 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 మరి అది కూడా స్మూత్ గా ట్రై చేయండి ఓకే సార్ తని దప్ప మగరి మగరి సరి ఒక నడకుంటుంది మీరు గమనించండి కీర్తనలో చక్కని నడకుంటుంది ఆ ఫీల్ తెచ్చుకోవాలండి బాబా స్వరం వచ్చేసింది స్వరం అన్నాను కదా స్వరం ఇప్పుడు అప్పచెప్పాలి కాదు మనం ఫీల్ వచ్చేసేది ప్రస్తుతించేది అది ఇంప్రూవైజ్ చేసి పాడచ్చు ప్రభుడ నా విభుడా ప్రబలముగనే కదా అనుదినము నిన్ను అనుదినము నిన్ను ప్రచుర ప్రఫలము జీవం తెచ్చేయాలి కీర్తన అయ్యా ఆనంద గారు పాడిన కీర్తన అందరం పాడతాం కీర్తన పాడి గగరి మగరి సని ద పదాపమా పారి రి గరి సని సా పగారి గ మ ప పా పా ప పా ద ని సా పా
ధని సాని ధని పదని పదాప మగ మప మగరి గ మప మగ మరి సని సరి గ మప పప పారి రి గ మప మగ గగరి మగరి సని పదాప మరి గరి సని స పదారి గమపా నడిపించు నానావా నడి సంగ్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా చరణం జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుమునకు నా ఆత్మ విరభూయా నా దీక్ష ఫలింపా నానావలు కాలిడుమా నా సేవ చేకునుమా నడిపించు నానావా. వండర్ఫుల్ వండర్ఫుల్, చప్పట్లు కొట్టుకోండి మీరే. నడిపించు నానా నడి సముద్రమున నవ జీవ జీవన మగము హరి షోలోకి వచ్చేసరికి చేసుకోవచ్చు. అంటే సోర్స్ అది ఉంటే స్కోప్ ఉంటుంది, ఒక్కొక్క సాంగ్ లో ఆ స్కోప్ ఉంటుంది, ఒక దానిలో దొరకకపోవచ్చు. నడిపించు నానావు నడి సాంతమున దేవా నవ జీవన మార్గము ఐశ్వర్యా గారు వెల్కమ్. స్కోప్ ఉన్న దాన్ని పాడుకోవచ్చు. అయితే నేనేమని ఏం చెప్తానంటే అది కూడా అక్కడ ఆ నోట్స్ ఏమై ఉంటుందా అని ఆలోచించాలి కదా. ఒక స్వరం ఎక్స్ట్రా పాడినా ఆ స్వర స్థానాన్ని పట్టుకోవాలి. అదే సార్, నోట్స్ నెక్స్ట్ నోట్స్ పాడాలి కదా. అలాగనమాట. అమ్మాజీ గారు వెల్కమ్, ఎలా వచ్చారు? కీర్తన పాడండి, మొదలు పెట్టండి. ఆశీర్వాదం గారు వెల్కమ్ అండి, నమస్తే. పాడండి త్వరగా, ఇవాళ చాలా వర్క్ ఉంది. పడుతున్నారా అమ్మాజీ గారు? నిన్న పాడమంటున్నారండి, త్రాహిమాం క్రీస్తునాథ పాడు. సరి గప మగరి గరి స సని ద ప మగ రి ఈ
అంకుల్ ఈ పాట పాడనా? ఆ నీ ఇష్టం, వేరేది పాడలే. వరుసగా చూస్తున్నాం కదా, ఏదో కరెక్ట్ చేసినట్టు కూడా మనం ఒకసారి. ఓకే, సర్వదేశములారా పాట. సర్వదేశములారా, ఓకే. నీ సూత్రపాట. పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా పాదని సా ససని సరి పాసరి గమగరి సని సరి సా మా 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 కరి గగా కరి సా సారి పాపా మగ ధని సరి సని దాని ససని సరి పాసరి గమ గరి సని సరి సా. అది లిరిక్స్ లేదా? సర్వదేశములారా,
లేదా లిరిక్ లేదా ఓకే నో ప్రాబ్లం వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాస్ కొట్టుకుంటా అంతే సరి గమగరి సని సని సరి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది క్లాసిక్ గా పాడచ్చు సని సరి అలా యాడ్ చేసి పాడు గమకాలు పాదని ససని సరి సరి గమ గది సరి సరి సని సరి సరి గమగరి సని సరి సా పాదని సా సని సరి గమగరి సని సరి సా మామా గరి గగ గరి సా సారి పాపా మగరి గగా గరి సా ససరి గరి సని సని సరి సని బాపా పాదని సా ససరి సరి పాసరి మగరి సని సరి సా సురేఖ గారు పాడు మరి గీతల సురేఖ గారు ఉన్నారా ఓకే వసంత గారు పాడు ఉన్నారా పాడు వసంతమ్మ గారు ఆవిడ ఆడియో వచ్చేసరికి మీ మైక్ మీ స్వరం మాకు వినబడట్లేదు అమ్మా ఏదో కనెక్షన్ లేదు చూసుకోండి మీరు ఆన్ చేసినా వినబడట్లేదు హలో హలో పాడండి 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 సార్ రండి ఉత్సాహించి ఆగమ పాప పదా సరి గమ సరి సరి సాగమ పాప దాదా సరి గమ గరి సని సరి సాగ గరి గగరి గాగ గరి సని దల పమ గమ ఆగమ పాప దాద పా సరి గమ గరి సని సరి సా రండి ఉత్సాహించి పాడుదము రక్షణదుము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారక్షు సన్నిధికే గుదము సత్ ప్రభు నామం కీర్తనలా సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే వెరీ గుడ్ అండి వండర్ఫుల్ చెప్పండి పాగమ పాప పదాద సరి గమ గరి సరి 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 గగ గరి గగ మాగ గరి గరి సని దద ప మగ మ ప గ మ ప ద ద ప సరి గమ గరి సరి 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 వెరీ గుడ్
రాబడారు బాబడారు ఇలా యాడ్ చేసుకుంటే అలా కొంచెం తండ్రి ఉత్సాహించి పాడుదము వెరీ గుడ్ సురేఖ గారు సరణ గా ఏమైంది ఆడియో గీతం పాడి సురేఖ గారే పాడారు వసంత్ కుమార్ గారి ఆడియో పనిచేయలేదు సురేఖ గారే పాడారు ఇప్పుడు సురేఖ గారు పాడారా వసంత్ కుమార్ ఇప్పుడు వసంత్ కుమార్ గారు పాడతారు అయితే బాగా పాడారు ఏ కీర్తన అల్టిమేట్ పాడేది సార్ అందరూ అలా వెళ్ళి కొలిది పాలిష్ అయిపోయి బ్యూటీ తెచ్చేది కీర్తన సార్ వసంత్ కుమార్ గారు ఆడియో అవ్వట్లేదు అమ్మ అవ్వలేదండి లాగిన్ అవ్వండి మన ఆశీర్వాదం గారు పాడతారు వండర్ఫుల్ అండి గబ్బమ్మగరి సని సగమ్మరి గబ్బమ్మగరి రి గమగరి నిస పండి సార్ గబ్బమ్మగరి సని గగమరి గబ్బమ్మగరి రి గమగరి నిస వండర్ఫుల్ సార్ గగ్గరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గరి గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గరి సార్ పాడారు మీరు కీర్తన శాంతి పాడు నో కేతన పాడు శాంతి పాడు అంకుల్ మార్గము చెప్పము పాడుతాను అంకుల్ సగ సగ ద ప ప గ రి స స స ద ప మ న ప సగ సగ ద ప ప గ రి స స ద ప మ న ప పాడు పాప పగ సగ పాప పగ స
శృతి మార్చో తర్వాత ఫ్లాట్ అవుతుంది అక్కడక్కడ. మాధుర్య మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. శృతి కొద్దిగా ఫ్లాట్ లేదా షార్ప్ అవుతుంది. పాప పగ సగ పాప పగ సగ పాప పమ్మరే. చాలా మంచి ఫ్రేజ్ అది. పాప పగ సగ పాప పగ సగ పాప పమ్మరే. నోటు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అంత ఫీల్ ఉంది పాటలో. సగ సగద పాప సద పద పా అన్నది కూడా చాలా ముద్దుగా పలకాలి చక్కగా. బైక్ దగ్గర రాగానే ఇప్పుడు మాకు బైక్ దగ్గర రాగానే మీ ఇలా శారీ గాని లేకపోతే ఏదైనా ఇలా అంటే చాలు గర్రమంటది. అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. బ్రెత్ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ టెక్నిక్స్ మనం బైక్ దగ్గర పాడేటప్పుడు కూడా ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. సా నా తండ్రి మాధు మాధుర్య ప్రేమ ప్రపంచ చూపించు అది చూపించు. పాప పగ సగ పాప పగ సగ పాప మారిని 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 మామ మరి నేరే మామ మరి నేరే
అది విషయం మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాడ పాడిన వెంటనే దేవుడు అన్ని చూపింది ఆయన మా ఆయన ఇంటి ఇల్లు చూపించేది అగము చూపుము ఇంటికి నాత మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ఏమన్నా ఆనంద్ గారు నాకు క్లాప్స్ లో పెట్టి మీకేనా విక్కీ వెల్కమ్ కవిత వెల్కమ్ ఓకే జెస్సికా కీర్తన పాడు గీతాలకు వెళ్తాం ఇప్పుడు గీతాలు బాగా రావాలి అందరు లాగౌట్ అయిపోయారు ఏమండి ఆనంద్ గారు లాగౌట్ అయిపోయారు అదే ఆనంద్ గారు సడన్ గా తెర వెనక్కి వెళ్ళారు బయటికి వెళ్ళి లేరు ఇందులో లేరు లేనట్టున్నారు ఏం పడుతున్నావు నాన్న ఈలాంటిదా యేసు ప్రేమ ఓ వినగు సరి పామగరి సరి గారి అది ఫీల్ ఇలాంటిదా యేసు ప్రేమ అని అనుకుని మనసులో అప్పుడు స్వరానికి రావాలి అప్పుడు ఆ స్వరానికి కూడా అదే ఫీల్ ఉంటుంది సరి సరి పామగరి సరి గారి గస అది ఫీల్ పడ సరి పామగరి సరి గారి గస సరి రి మా పాప న ప మ మ ప మ మ గ సరి మ గరి సరి ప మ గరి సరి గారి గ ససా సరి రి మా పాప న ప మ మ ప మ మ గ సరి మ గరి ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలా నాడక తనదో జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ అలాగా ఫీల్కి వచ్చి స్వరం ఎంత బాగుంది ఇప్పుడు కవిత ఏం కీర్తన కీర్తన పూర్తి చేసి ఏం పాడుతున్నాం ఏం పాడుతున్నాం పాగమ పాప రండి ఉత్సవించి పాడదు 26 కీర్తన మరి సింపుల్ గా తేల్చేస్తున్నారు ఉత్సాహించి పాడుదము పాగమ పాప పదార్థ పాసరి గమ గరి సరి సరి
పాగమ పాప దాదన పాసరి గమ గరి సని సరి సా రండి ఉత్సాహించి పాడుదము రక్షణ ధూర్తము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము సప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే మన ప్రభువే మహదేవుడు ఘన మహాత్మ్యము గల రాజు భూమి గాథ పొలాయలలో భూధర శిఖరము నాయనవి రండి ఉత్సాహించి పాడుదము దక్షణ దూర్గము వెరీ గుడ్ వండర్ఫుల్ బాపాడారు అయితే ఇక్కడ అందరూ మీద పాడుతున్నారు నాకు చరణ మాట రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము సప్రభు నామము కీర్తనలం అక్కడ సంతోషగానము అంటున్నారు కదా మనం నేను ఇచ్చిన సంతోషగానము పడాలి కదా అదే అన్నా తేడా వచ్చినా ఆ స్వరంలో అలా మార్చుకోవచ్చు మనం చేస్తున్నాము మీరము అయింది అప్పుడు ఇది నో ఈ స్వరం పాడుకొని పాట పాడితే కరెక్ట్ గా వచ్చేస్తుంది కరెక్ట్ గా వస్తుంది కానీ ఒక ఇన్ కేస్ మీరు తన అన్నప్పుడు సాగరు సా అన్నారు అది సా మీరు దాని గాత అంటున్నారు విక్కీ కీర్తన పాడతావా పాడు త్వరగా మన గీతంలోకి వెళ్ళాలి అది గీతం బాగా కొత్త గీతం ద్వారా ప్రకాష్ రెడీగా ఉండండి డాక్టర్ గారు నమస్తే పాడు పాడు ఏం పాడుతున్నా డాక్టర్ గారు నమస్కారం అండి పాడు దేవ సంస్కృతి వండర్ఫుల్ సరి సరి దీని సరి మగరి సా అది ఫీల్
వెరీ గుడ్ దేవ సంస్కృతి పాట దేవ సంస్కృతి చేయవే మనస శ్రీమంతుడగు ఏ దేవ సంస్కృతి చేయవే స్తుతి చేయవే మనస శ్రీమంతుడగు ఓవ సంస్కృతి చేయవే మనస దేవ సంస్కృతి చేయూ మన జీవమాయే హోవన దేవ సంస్కృతి పవనామును దించున నాయంతరంగోవసించు అదే కూడా రాసుకో ఒక పల్లవ రాసుకుంటే నువ్వు పాడిన తర్వాత ఇక్కడ అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు మనమే కాదు కదా చూసేది, అందరు చూస్తున్నారు. అది ప్రకాష్ గారు మీరు కూడా పాడేస్తే ఇంక మేము గీతాల్లోకి వద్దాం. స్వీటి నువ్వు రెడీగా ఉండు ఒక కీర్తన. నేను ప్రకాష్ గారు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రకాష్ గారు విన్నా వినిపిస్తున్నారు అన్నమాట. ఓకే అండి, పాడాలండి. హలో సార్ ప్రకాష్ గారు పాడండి. ఏ పాపం మెరుగని పాడతాను, ఏ పాపం మెరుగని, ఏ పాపం మెరుగని పాట. మదదాని పాద పమగ మదపమగ గమ పమగ గమ పమగ గ సగ గ మదదాని పాద పమాప మగ గమద పమ గమ మమ మమ గ గమ పప మప మగ గమ పప మాప మగ గ ఏ పాప మెరుగని యో పవనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. వెరీ గుడ్, చాలా బాగా పాడేది. అక్కడేనా ఆనంద్ గారు సడన్ గా? ఆనంద్ గారిది నెట్ కట్ అయిపోతుంది అండి. నెట్ ప్రాబ్లం అంటే నెట్ ఏదో అయి ఉంటుంది. సడన్గా సౌమ్య ఉన్నావా? అయితే గీతాలకు వద్దాం.
సగరి మగ పమ గ మరి సగరి మగ పమ గ మరి సగ మ పని సరి కని సిన్న తగ్గి తగ్గ సగరి మగ పమ గ మరి తగ్గి తగ్గ సగరి మగ పమ గ మరి సా సగరి మగ ప మగ మరి సాగమ పని సరి గారి సగరి సగరి మగ ప మగ పనీద సనీద పని రి గారి సనీద ప మగరి సరి గ మ ప మగ ప మగరి సని సా హృదయ మే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము నాదరించే సువేదము అభయము కలుగు శుభములు పురియు జగతికి ప్రభు ఆశ్రయం జనముల కుయిల శోభితం యుగ యుగములకు కరుణ కాలము కరము చేచెడి మోక్ష మార్గము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ ప మగ మరి సగమ పని సరి గారి సరి వండర్ఫుల్ వండర్ఫుల్ టాప్స్ ఆనంద్ గారు జాయిన్ అయ్యారండి సౌమ్య ఉన్నావా సరి గరి సమ్మ పగరి సమ్మద పగరి స కళ్యాణి సరి గరి సమ్మద పగరి సమదని సరి గరి గమ పగరి సరి గరి సరి గరి సమ్మ గరి సమ్మద పగరేస సార్ నేనేనా సార్ సౌమ్య పాడతాను అన్నది పాండ్ మళ్ళీ ఏదో అయింది కదా అంత ఆడియో మీరు పాండ్ పాండి లో సరి గరి సమ్మ పగరి సరి గరి సమ్మ పగరి సమ్మద పగరి సరి గరి సమ్మ పగరి సమ్మద పగరి మపదని సనిద మగ గరి గ మ పగరి మపద ని సనిద ప మగ గరి గరి గ మ పగరి సాస నిరి సనిద నిర నిద ప ప మ ప సాస నిరి సనిద నిద నిద ప ప మ ప గ మ పద ప మ ప మ గరి సగ ప మ గ మ గరి స గ మ పద ప మ ప మ గరి సగ ప మ గ మ గరి స మా ప్రభు మా యేసు పరమాత్మ మా ప్రభు మా యేసు పరమాత్మ
పాపులను ధరిచేచు కరుణామయుడా, పాపులను ధరిచేచు కరుణామయుడా, మానవుల పాపములు ఘోరమైనప్పుడు, మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారమును సిలువపై మోసిన, ఆ ఘోర భారమును సిలువపై మోసిన, ఆ పరము వరముగా ధరలోన పొంది, ఆ పరము వరముగా ధరలోన పొంది, భాగ్యమును అందించి మరణమును గెలిచిన, భాగ్యమును అందించి మరణమును గెలిచిన, సరిగరిస మపగరిస మదపగరిస, సరిగరిస మపగరిస మదపగరిస, మపదని సానిదప మగ గరిగ మపగరిస, మపదని సానిదప మగ గరిగ మపగరిస. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీరే పెట్టుకోవాలి క్లాప్స్. నెక్స్ట్ సౌమ్య. ఇదిపాడు ఎత్తనా ఇప్పుడు ఇది కళ్యాణిలో అది నువ్వు నోట్ చేసుకున్నావా సౌమ్య? సరి గరి సమ్మ పగరి అది సరి గరి సమ్మ పగరి సమ్మ పగరి స ఇది దీనికి చెప్పినప్పుడు రాలేదు నువ్వు, తర్వాత నేను విని ముందు ఇది పాడే తర్వాత నాకు. సరి సని ప మగరి సని సరి, సరి సని పని సరి నిని ని సరి సని ప మగరి సని సరి, సరి సని ప ని సరి నిని ని సా, సరి సని ప మగరి సని సరి, సరి సని ప ని. పాప మగ పాప ప మగ రి గ మగరి సా, పాప సా ప మగ పాప ప మగరి గ మగరి స, సా సరి రి గ మ ప మగరి స, సా సరి రి గ మ ప మగరి స, ప్రభు శరణము మధురము, ప్రభువే శరణము, ఎంత అంతకంత ధన్యకరమా, ఎంత ఎంత ఘనత మహిమా, అంతకంత ధన్యకరమా, అనువనూన ఆనందమే, అనువనూన ఆనందమే, బ్రతుకే
నా ప్రభునికి హృదయం విజయము బ్రతుకుని నా ప్రభునికి నా హృదయం చింత చింతలు చింతలి శాంతికరమా చింత చీరి చింతలేని శాంతికరమా అనువనువున ఆనందమి అనువనువున ఆనందమి సరి సనీప మాగరి సని సరి సరి సనీప నీ సరి నీ సా సరి సనీప మాగరి సని సరి సరి సనీప నీ సరి నీ సా శరణము లిరిక్ తో అండ్ చేస్తే బాగుంటుంది అలాగే ప్రతుకే శరణ లిరిక్ తో అండ్ చేస్తే స్వరం కదా అర్థమైందా నేను చెప్పింది వెరీ గుడ్ క్లాప్స్ బాల్గారు ఏమని చెప్పను నా జీవితము డాక్టర్ గారు వచ్చారు ఏమి అయ్యా కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ సౌమ్య ఉండు నెక్స్ట్ కొత్త గీతం చేద్దాం అది అది చేయాలి అది కూడా నోట్ చేసుకోవాలి పాడండి పాల్ గారు పాల్ గారు ఆన్ చేసుకోవాలండి ఓకే 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 సార్ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే చేయము చేసి సంగీతమునే జయము చేసి ఆ జయములో ఆనంద్ గారు ఆనంద్ గారు ఆపండి ఆడి ఆడి సంగీతమునే
ధ్యేయము చేసి సంగీతమునే జయము చేసి ఆ జయములో ధ్యానము చూపి ఆ జయములో ధ్యానము చూపి తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పు ను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచిన నన్ను పిలిచిన ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. వండర్ఫుల్ సార్, వెరీ గుడ్, చెప్పండి క్లాప్స్. అంటే మీరు ఎక్కువ అలసిపోయిన డెప్త్ ఎక్కువ తీసుకుంటున్నారా ప్రతి ఫేజ్ కి? అది కంట్రోల్ చేయాలి. ఏమని చెప్పను దాజీ అన్నారు మీరు మాటకి కదా, అది చూడండి, అది కంట్రోల్ చేయాలి. ఆ బ్రెత్ ప్రాబ్లం ఉంది సార్ నాకు కొంచెం. మైక్ దగ్గర పెట్టమంటారా సార్? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఏమని చెప్పిస్తుందా? అంటే దూరం పెట్టాను, దగ్గర పెట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇది రాసుకున్నావా సౌమ్య? ఈ గీతం కొత్తగా, హలో కొత్త గీతం రాసుకున్నావా? ఐనోట్స్ ఇది పెట్టండి సార్, ఇది రాసుకుంటారు మళ్ళీ ఒకసారి చూసి చూడండి. ఇది 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 పూర్తి చేసేద్దాం ఇవాళ. త్వరగా సరిగమ పదని సనీద పమగమ గరిగస సరిగమ పద పమగరి రిమగరి సా
కరెక్ట్ చేస్తున్నారండి ఒకసారి ఆ మూడు చరణాలు కరెక్ట్ చేసుకోండి శాంతి ఉన్నావా ఆనంద్ గారు నడచుటలు ఓకే నటభైరవి సరిగా సాధారణ గంధానం శుద్ధ మధ్యం పంచమ శుద్ధ దైవతం కైశిక నిషాదరే సరిగ మదని సాగరే సరి గ మ పద ని స ని ద ప మ గ మ గ రి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గ రి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స స స ని రి స ని ద ప సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ మగరే సరిగమ పద ని స ని ద ప గ మ ప మ ప మ గ మ సరిగమ పద ని స ని ద ప మ గ మ గ రి గ స ప మ గ సరిగమ పద ని స ని ద ప మ గ మ సరిగమ పద ని స ని ద సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గ రి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి సరి గ మ ప ద ని స ని ద ఆనందమిగ
సరి గ మ ప ద ని స ని ద ప అక్కడ వరకు ద మి గ యేసు ఆనందమిగాసు ఈ త్రోవను నడచుటలు తనువే నీ దాయి మనసే నీ దాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా నీతోవను నే నడచుటలు దమిగా యేసు నడచుటలు నీ నామము అక్కడ వరకు అదే మా జీవనము గడచును పాపం లేదిక శాపం రాదిక రాదిక లోకం మరుగా మరుగీక ఈ నామం లోని పదని సని అక్కడ వరకు లోని ప్రభువా మా జీవనము గడచునులి నా గానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని గానం నీకే అంత బాగుంది అదొక్కటే అదే మలుపు గానంలోనే ఈ మార్గంలో అదే పావర్కు రావాలి సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స న నడుచును సర్వస్తే వస్తుందా ఫీల్ వచ్చేస్తుంది అది ఎత్తుగా నడచుటేసు నడచుటలు తనువే ఈ రెండో చరణంలోనండి చిన్న డౌట్ పాపం లేదిక ఉంది కదా పాపం లేదిక శాపం రాదిక పాపం లేదిక శాపం రాదిక అది మధ్యలో సుమ్మ పెట్టుకోలేదు నేను రాసుకోలేదండి సున్నా లాస్ట్
ఆరాధన గిలుచును గానం నీకే క్రీస్తు నిలుచును మార్గం నీ పాటయని అంత్యం నీ వాక్యమని ఓకేనా రాసుకున్నావా సౌమ్య నువ్వు ఇది రాసుకున్నారా ట్రై చేయి ఆనంద్ గారు పాడనే ఇది ఆనంద్ గారు ఏంటి మాయమైపోయారు సన్నగా అక్కడ భోజనానికి వెళ్ళారండి నడచుటలు అలా హాయిగా వచ్చేది స్వరం పలికినట్టు ఉండకూడదు అప్ప చెప్పినట్టు ఉండకూడదు పాడండి సరిగమ పద నిసనీల పరిగ సరిగమ పద పొమ్మగరి తిమగరి సరిగమ పద స్మూత్ గా విని వినిపించనట్టే సరిగమ పద నిసనీల పరిగ సరిగమ పద తిమగరి స సరిగమ పద పామగరి నగరి సా సరిగమ పద పామగమ గరిగస వినిపించట్లా మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్ లా కనబడుతున్నారు షేర్ లో అది పాడండి సరిగమ పద నిసనీద పాగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి సరిగమ పద నిసనీద పాగమ పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి ససనిరి సనిద పమ గన్నిని నీద సనిద పమగ మగరి సరి సరిగమ పద నిసనీద పాగమ పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి ఆనందమేగా ఫుల్ ఫ్రేజ్ అనండి మధ్యలో మింగేయకూడదు త్రువను నీ నడచుటలు సరిగమ పద నిసనీద పామగమ నీద అక్కడ నీ మీద నమ్మడాలి నందమిగ మగమ సరిగమ పద నిసనీద పామగమ ఆనందమే యేసు మీ త్రోవను
నడుచుటలేదు. వినిపించట్లేదు మాకు మీ మైక. మరి ఏంటి ప్రాబ్లం సార్? అది ఆనందమిగ యేసు నీ త్రువనునే నడచుటలు తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి వెలుగాయి అది కూడా తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి బ్రతుకే నీదాయి వెరీ గుడ్ వెరీ గుడ్. ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు కొన్నేళ్ళు వేసి గారు ట్రై చేస్తారా ఇది? సరిగమ పద నిసని దాప గరి గస సరి గ మ ప ద ప మ గరి రి మ గరి స స హరి గ స ని స ని ద ప మ గ మ గరి గస సరి గ మ ప ద ప మ గరి రి మ గరి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గస సరి గ మ ప ద ని ప మ గరి రి మ గరి స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ప ద ద ప ని ద ప మ గ రి ఆనందమిగ ఆనందమిగ యేసు నీను బలుబి నడచు. సార్ ఆనందమిగాను నడచుటచ్చే తనువే నీదాయి తనువే నీదాయి తనువే నీవాయి మగమ అన్ని మీద నందమిగ అది పెట్టుకోండి. సరిగమ పద నిస అక్కడ వరకు అకారం ఆ నందమిగ నీదాప అక్కడ నము దమిగ గమక మగమ అది అక్కడ వరకు సరిగమ పద నిస అక్కడ వరకు అకారం అండి. నీదాప నము దమిగ మగమ ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి. సేమ్ అలాగే నీ నీ మార్గం నీద మార్గం లోనే గానం ఆనందమిగ అంతే పాల్గారు ట్రై చేయండి. తర్వాత మన సురేఖ గారు అమ్మాజీ గారు అందరు ట్రై చేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా? సరిగమ పద నిస అక్కడ వరకు అకారం నీద నామం అది అక్కడ లెక్క పండి.
సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స ఇది లోగా ఉందే పాడండి ఇప్పుడు సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స దస స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి ఆనందమిగ యేసు నీ త్రోవనునే నడతునులు నడచుకలు ఆనందమిగ యేసు నీతోవనునే నడచుకలు తనువే నీదాయే మనసే నీదాయే బ్రతుకే వెలుగాయే ఈ నామంలోనే ప్రభువ మా దీవనము గడచునుగా ఈ నామంలోని ప్రభువ మా దీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా ఆరాధనగా నిలుచునుగా నాగానం నీకి క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యం సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ రి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స త స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి వెరీ గుడ్ వెరీ గుడ్ వస్తుందా వెళ్ళే కొద్ది బ్యాలెన్స్ రావాలి అంతే అర్థమైంది కదా అప్పుడు నేను పాడినప్పుడు కూడా అదే ఫీల్ యేసు మన స్వరం పాడిపోయినట్టుగా ఉండకూడదు అన్నమాట అక్కడ దేవుణ్ణి మర్చిపోకూడదు మనం స్వరం గుర్తు చేసుకుంటే ఫీల్ లోకి రావాలి స్వరం కూడా సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి మ గ రి స నడచుటను నిలుచునుదే నువ్వే నీదాయి భక్తి భావం రావాలి కదా అది ఎప్పుడు వస్తుందంటే ఆ స్వరం బాగా వంట పెట్టింది అలా లేదు స్వరం కూడా అలాగే వస్తుంది సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గ రి రి మ గ రి స సరిగమ ప శాంతి ట్రై చేస్తావా ప్రాక్టీస్ చేయండి బాగా ట్రై చేస్తావా చెయ్యిగా యేసు నీ మాగమున నీ త
తోవనుని నడచుటను యేసు నీతోవనుని నడచుటను సరిగమ పదని సనిద పామగమ గరిగస సరిగమ పద పామగరి రిగ రిమగరిసా సరిగమని సనిద పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరిసా సస సని రి సోని దప మని ని ని ద సని దప మగ ద ద ద ప ని ద ప మగరి సరిగమ పదని ని ద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరిసా. ఓకే, అక్కడక్కడ ఫ్లాట్ అవుతుంది స్వరాలు, అదొక్కటే చూసుకుంటే సరిగమ పదని సనిద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరి సా. సురేఖర్ ట్రై చేస్తారా? ట్రై చేయండి, వస్తుంది. గీతాల్లోకి రావాలి మీరు, వసంతమ్మ గారు, ఆశీర్వాద అందరు రావాలి, తిమ్మతి గారు, అమ్మాజీ గారు పాడండి. సరిగమ పదని సనిద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరిసా సరిగమ పదని సన్నిద ప మగమ గరిగస సరిగమ పద ఆ మగరి రిమగరిసా సస ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి సరిగమ పద ని స సరిగమ పద ని స ని ద ప మ గ మ గరిగస సరిగమ పద ఆ మగరి త్రోవను నే నడచుట్లు తనువే నీదాయి మనసే నీదాయి ట్రై చేస్తారా? ట్రై చేయండి చదువు అందరూ అందరూ ఎందుకు గీతాల్లో ఎందుకు వెనకపడ్డా? సరిగమ పదని సనిద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరిస మైక్ మైక్ ఓపెన్ చేయండి. మైక్ మైక్ ఓపెన్ చేయండి. వసంతమ్మ గారు మైక్ మైక్ ఆన్లైన్ ఉంది సార్, కాకపోతే రావట్లేదు సార్. రావడం లేదా? చూడండి వస్తుందేమో. ఆశీర్వాదం గారు స్వరాలు రాసుకున్నారు కదా, అలా వింటూ ఉండండి. తిమోతి గారు మీరు కూడా అందరు స్వరాలు రాసుకోవాలి. జెస్సికా పాడతావా? ఆ వెరీ గుడ్, పాడు. సరిగమ పదని సనిద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరిస సరిగమ పదని సనిద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరిస సరిగమ పదని సనిద ప మగమ గరిగస సరిగమ పద ప మగరి రిమగరిస స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద
పాడుకుంటుంటే ఇంకా ఫ్రీ ఫ్లో ఫ్లో వచ్చేస్తుంది, ఫ్లో వచ్చేసి అంటే ఇప్పుడు చూడు ఎలా ఉండాలంటే, మనం భాష మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడేటప్పుడు మనం ఆలోచిస్తామా? ఆలోచించాం కదా, అసలు ఆలోచించాం. చూడండి మాట్లాడినప్పుడు భాష రాకపోతే ఆలోచించి మాట్లాడతాం. ఇప్పుడు ఇంగ్లీష్ రాదు నాకు అని చేత ఆలోచించి ఫ్రేమ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాని మైండ్ లో ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది. తెలుగు అలా కాదు, మనకి మన మదర్ టంగ్ ఏమో మనం ఏం చేస్తున్నాం అంటే వెంటనే ఆన్సర్ మీకు టక టక టకమైన ఆన్సర్స్ వచ్చేస్తే వెళ్ళిపోతాయి, అసలు థింకింగ్ ఉండదు. అలా ఉండాలన్నమాట. అంటే స్వరం పాడినప్పుడు కూడా అసలు ఆలోచన అనేది ఉండకూడదు. సరిగమ పదని సని దాప మగమ గరిగ సరిగమ పద పమగ ఆ ఫ్లో, అంటే అర్థమైన పాయింట్ నేను చెప్పింది, ఫ్లో వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ఆ స్వరం ఆ ట్యూన్ తో పాటు ఆ స్వరం అలా వచ్చేస్తుంది, అలా రావాలి. ఇది యోగా ఒకటి ఉంది దీనిలో, అంటే ఆలోచన కంటే ముందు యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఇలాగ కంటి మీద కొట్టినప్పుడు మనం ముందు మన ఆలోచన కన్నా ముందు మన చెయ్యి వచ్చేస్తుంది కదా, ఇలా కాపాడుకోవడం కోసం. అది ఒక యోగా లాంటిది. అంటే యాక్షన్ బిఫోర్ థింకింగ్, ఆలోచన ముందే ముందు కంటే యాక్షన్ వెళ్ళిపోతుంది. అలా అది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చెప్పాను కదా లాంగ్వేజ్ ఎగ్జాంపుల్, మన భాష రాలేదంటే ఆలోచించుకుని ఫ్రేమ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాం. అలా ఫ్రేమ్ చేసుకుని మాట్లాడినప్పుడు ఆ ఫ్లో ఉండదు కదా ఎనీ లాంగ్వేజ్, మనం ఆ ఫ్లో రాదు. మీకు ఆ ఫ్లో ఎప్పుడు వచ్చేస్తుంది, ఆ లాంగ్వేజ్ మీద మీకు కమాండ్ ఉన్నప్పుడు ఎనీ లాంగ్వేజ్ ఆటోమేటిక్ మాట్లాడుతూ ఉంటాం, హిందావని ఇంగ్లీష్ అవని ఏదన్నా. అలాగా స్వరం రావాలన్నమాట. అలా స్వరం రావాలంటే అది అలా ఒక ఇది ఒక తపన తపస్సు. నేను ఇప్పుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను కాబట్టి సరిపోయింది అది, ఓకే. కానీ అయినా గ్రాస్ప్ చేసి చేయడం అన్నది అందరి సొత్తు కదండి. జ్ఞాపక శక్తి కూడా అలాగే, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నేను ఫస్ట్ శాలిమ గారికి పరిచయం పరీక్ష పెట్టాడు ఆయన, వరుసగా 100 రాయమన్నాను. సరదా 1 2 3 4 5 6 7 8 ఆ స్పీడ్ లో రాసేయాలి, 100 రాసేసి అందరూ ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. అప్పుడు రాకుండా వరుసగా వెళ్ళిపోవాలంట. మీరు ఒక పేపర్ తీసుకోండి, తీసుకొని 100 స్టార్ట్ చేసి అదే స్పీడ్ లో తప్పు రాకూడదు అనమాట. 1 2 3 4 5 6 7 8 9 అలా రాలి. తప్పు వస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలి. రాసేసాను నేను, ఆయన నాకు ఆయన ప్రయత్నం లేదు ఇప్పటికి ఇంకా. ఆయన అది ద వెరీ ఫస్ట్ టైం దాని సంగతి కూడా ఆయన తెలియదు, 100 చూపించారు నాకు తెలియదు నాకు ఇది ఒక అది టెస్ట్ అని కూడా ఆయన తెలియదు తెలియదు. ఒక 100 నెంబర్లు వేసైనా అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే
మధ్యలో తప్పు రాకూడదు అంటే ప్రయత్నం చేసేవారేమో. నేనేం చెప్పలేదు మాస్టర్, 100 నెంబర్లు వరుసగా వేసాను, వేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడే తప్పు రాలే. అప్పుడు అర్థమైంది మహర్షి గారికి దేవుడు విపరీతమైన కాన్సన్ట్రేషన్, విపరీతమైన జ్ఞానం, విపరీతం. అంటే నాకు తెలియదు అది, కానీ ఆ కాన్సన్ట్రేషన్ అది ఉంది, ఆ పట్టుదల అంతే. ఎందుకు రాదు, ఎవరి కోసం రాదండి, ఏ విద్య ఎవరికోసం రాదు కదా. మీరు మీరు ఎవరైనా 100 తప్పు రాకుండా వేయగలిగితే దయచేసి నాకు చూపించండి. చూపించండి, తీసుకుంటా, నేను ట్రై చేస్తాను. అంటే మళ్ళీ మీరు అబద్ధాలు చెప్పకూడదు ఇక్కడ, మీ మనసే మీకు సాక్షి అంతే కదా. మీరు లేకుండా ఇప్పుడు మీరు ఒక్కొక్కటి రాయడానికి 1 నిమిషం 10 సెకండ్లు 20 సెకండ్లు తీసుకుంటే మనకు తెలియదు. మీ మీరు తక్కువ వెళ్ళిపోవాలి అంతే, 1 2 3 4 5 6 అలా వెళ్ళిపోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. అది అలా అదే అలా పరీక్ష నాకు స్టార్టింగ్ లో, ఇప్పుడో అది ఇప్పుడు కాదు, 2002 ఆ మెమరీ ఇప్పుడు ఉంది నాకు. ఒకసారి ట్యూన్ చేసి ఒకసారి స్వరం చేసానా, ఇక నాకు ఆ మెమరీ నుండి పోదు ఆటోమేటిక్ గా. అదే కాదు ఎనీ మ్యాటర్ ఏదైనా సరే ఇమీడియట్ గా మెమరీలో ఉండిపోతుంది అలాగా. ఇప్పుడు నా భయం, నాకు ఒక పెద్ద భయం ఏంటంటే మా మదర్ కూడా ఇంతే, ఆవిడ జ్ఞాపక శక్తి మేము అందరం ఆశ్చర్యపోయేవాళ్ళు. అందరు ఫోన్ చేసి అమ్మ బైబిల్ ఆ రిఫరెన్స్ ఏంటి ఆవిడ ఆవిడని అడిగేవారు. ప్లస్ ఆ బర్త్డేస్ డెత్ డేస్ అన్ని జ్ఞాపకం. అలాంటి ఆవిడ చివరిలో పూర్తి మెమరీ లాస్, ఆఖరికి మమ్మల్ని గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసారు. అదేంటే కొమ్మదీస్ అలాగవుతుంది. మీకు నా దగ్గర విద్య అంతా మీకు చెప్పేసిన తర్వాత నాకు ఏమైనా పర్వాలేదు కదా. అలా కాదు సార్, ఇక్కడ ఉన్నాడు ఎవరు మిమ్మల్ని అలా అవ్వనివ్వరు. ఇక్కడ ఉన్నవాడు ఎవరు మిమ్మల్ని ఆ స్థితికి వెళ్ళని ఎవరు. అలాగంటారా, మిమ్మల్ని ప్రార్థన చేసి లాగేస్తారు. ఓకే సౌమ్య, రాసుకున్నావా నోట్స్? సరిగమ పద నిసని ద ప మ గ మ గరి గ స సరిగమ పద ప మ గరి రి మ గరి స. మిమ్మల్ని చూసే పాడుతున్నాను, నేనేం నోట్స్ చూడలేదు. నేను చూసేది ఒకసారి శృతికి కీబోర్డ్ చూస్తాను అంతే, అంతే తప్ప నోట్స్ సార్. సార్ సార్ మీకు ఒకసారి నోట్స్ టైప్ చేశానంటే నా దగ్గర ఉండదు ఇంకా. అది ఫీల్. అందరు రేపు ఇది పాడాలి, రేపు ఒక కొత్త కీర్తనతో వస్తాను మళ్ళీ మాయామాడగోళ్ళు రాదు సార్. చిన్న పోల్ పోలింగ్ అయ్యా, చిన్న పోలింగ్ సర్వే సర్వే కండక్ట్ చేయాలి. మరి ఎంతమంది? 15 మంది ఉన్నారు ప్రస్తుతానికి, ఇందాక 25 మంది. ఎంతమంది ఉన్నారు? అయ్యో మర్చిపోయా అయితే. ఓకే, అంటే ఇండివిజువల్ అండి అంతే. ఇంకోటి ఎవరు ఏ చేస్తున్నారో మాకు తెలియదు, మీ పేర్లు మాకు తెలియదు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి. కనిపిస్తుందండి మహర్షి, డాక్టర్ మహర్షి గారు సంగీతం క్లాసులకు రాకముందు కంటే ఇప్పుడు మీరు ఎంత శాతం ఇంప్రూవ్ అయి ఉంటారు? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50 వరకు ఉంది. మీరు ఏదో ఒక దాని మీద నొక్కి సెలెక్ట్ చేసి సబ్మిట్ అని కొట్టండి. తర్వాత రెండోది, మీరు రెండోది మెరుగైన మార్పు వచ్చిందని మీ ఇంటి వారు కానీ మీకు తెలిసిన వారు కానీ మీతో అన్నారా? అవును, అది నన్ను ఎంతో ప్రోత్సహించింది. ఇంకా ఎవరు అనలేదు అంటే నేను ఇంకా ఎక్కువగా సాధన చేయాలని తెలుసుకున్నాను. మూడోది రాలేదండి, నాకు రాలేదండి. రెండోది రెండోది ముందు మొదటిది సబ్మిట్ చేయండి. ఓ మరి నేనెందుకు, నేను చేయను కదా. మీరు నేను వద్దు. అలాగే నేనేం చేశానంటే మళ్ళీ నేను ఇంకా సాధన చేయలేము అనిపిస్తాను. తర్వాత రెండోది ఏదండి? అదండి అంటే ముందు చేసానేమండి. చేయను సార్. మీరు 50 వరకే ఇచ్చారు సార్, మాది ఇంకా ఎక్కువ ఉంటుంది సార్.
సంవత్సరానికి 50 పెట్టండి, 50 పెడితే ఫుల్ గా ఉన్నట్లెక్కే. మాస్టర్ గారు సబ్మిట్ అవ్వట్లేదండి. అవ్వట్లేదా? చూడండి ఉండండి, అయితే చూడండి ఎవరిది అవ్వట్లేదు, విజయబాబు కదా. అవునండి. అయితే మిగతా క్వశ్చన్స్ కూడా ఉంటాయండి కింద, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి మూడుకి చేసాను. మెరుగైన మార్పు వచ్చిందని మీరు మీ ఇంటి వారు కానీ మీ గారు అన్నారా? మూడోది మీ సంగీత తలాంతి మీద మీకు నమ్మకం ఎలా? మిగతా కూడా చూడండి కింద జరపండి. జరపాలన్నమాట, స్క్రోల్ చేయండి. మీ సంగీత తలాంతి మీద నమ్మకం ఎలా సాధన చేయగలిగితే ఇంకా పడగల, లేకపోతే నా వయసు బట్టి నా ఆరోగ్యం బట్టి ఇంతకంటే ఎక్కువ బాగా పాడలేను అనుకుంటున్నాను. ఇందాక అనుకున్నాం మేము ఇది అప్పుడే చేసి రెడీ అయిపోయారు. చూడండి మీ స్పీడ్ తగ్గదు. స్క్రీన్ జరపండి పాల్ గారు, మీ స్క్రీన్ జరపండి, ఇటువంటి జరపండి సార్. బొమ్మలు కనిపిస్తానే, బొమ్మలు కాదు క్వశ్చన్ ఉంటాయి చూడండి. నాకు కనపడలేదండి. ఆశీర్వాదం గారు మీకు కూడా కనపడలేదా? అయ్యో 5% 10% అవి ఉన్నాయి. అవే మరి, అవే అందులో వచ్చేయండి, స్క్రాల్ చేయండి. మీ మౌస్ ఆశీర్వాద్ గారు దాన్ని స్క్రాలింగ్ అంటారన్నమాట. సబ్మిట్ అనేది ఎలా చేయాలి సార్? ఏమండి సబ్మిట్ అనేది ఇక్కడ ఆప్షన్ లేదు, కిందకు ఉంటది, లాస్ట్ లో ఉంటది అండి, లాస్ట్ లో కిందకి వెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్ ఉంది. ఓకే సార్, ఓకే అది అలా స్క్రాల్ చేయడానికి కనిపిస్తుంది. అశ్వ గారు అమ్మా చెప్పండి అమ్మా. నంబర్స్ రాశానండి 1 to 100. మీరు సరే, సువన్ రాజు గారు ఏదో అడుగుతున్నాడు ఆయన తెరవనకుండి, మనకేం అర్థం కావట్లా. సురేఖ గారు 100 నెంబర్లు తప్పు లేకుండా రాశారటండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. స్క్రీన్ షాట్ చేసి ఫోటో తీసుకుండి. ఇప్పుడు ఆ మెమరీ చాలా అవసరం ముందు ముందు కృతులకి వెళ్ళేసరికి. అయితే చూడండి రిజల్ట్స్ అయిపోయిందండి సర్వే. అంటే ఎంతమంది? 13 మంది 9 చేశారు, ఇంకా కొంతమంది. ఆనంద్ బాబు గారు 2 ఉన్నాయనుకోండి, ఒకటి తీస్తాం, ఒక మొబైల్ ఫోన్ తీసుకుందాం. ఆనంద్ గారు ఆ మొబైల్ ఫోన్ సునీతమ్మ గారి తరఫు వేసేయండి మీరు. అలాగే సార్, ఇది నా సిస్టమ్ లో కనిపించట్లేదు సార్, ల్యాప్టాప్ లో రాలేదు. రేపు మిగిలిన వాళ్ళు కూడా పెట్టండి, వీరు కాకుండా. నేను చేస్తాను దీన్ని, వాట్సాప్ లో కూడా పెడతా సార్, వాట్సాప్ లో కూడా పెడితే తెలుస్తుంది మనకి. ఇండివిజువల్ గా పెట్టాలి, గ్రూప్ కాకుండా కదా? అవునండి, ఇండివిజువల్ పెడతాను. పోల్ ఎండ్ చేస్తాను, షేర్ రిజల్ట్ చేసి షేర్ చేసి. 1, డాక్టర్ మహర్షి గారు సంగీత క్లాసులు రాకముందు కంటే ఇప్పుడు మీరు ఎంత శాతం ఇంప్రూవ్ అయ్యి ఉంటారు? ఒకళ్ళేమో 10%, మరొకరు 15%, ముగ్గురేమో 20%, ఇద్దరు 25%, 50%. తర్వాత మీరు పాడే విధానంలో వచ్చిందని మీ ఇంటి వారు కానీ మీకు తెలిసిన వారు కానీ మీతో అంటే అవును, అది నన్ను ఎంతో ప్రోత్సహించింది. 8 మంది అన్నారు సార్, వండర్ఫుల్ అండి. అనలేదు అలా, దాని అర్థం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ సాధన ఇంకా చేయలేదట. ఇక మూడోది, మీ సంగీతం మీద మీ నమ్మకం ఎలా ఉంది? 10 మంది అన్నారు నేను బాగా సాధన చేయగలిగితే ఇంకా బాగా, 10 మంది చెప్పారు సార్. నా వయసు బట్టి నా ఆరోగ్యం బట్టి ఇంతకంటే ఎక్కువగా పాడలేను అనుకుంటున్నానని ఎవరు వేయలే, అందరూ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు సార్. అది
ఆపకుండా ఆగకుండా ఆపకుండా సాగాలి ఈ యజ్ఞం. ఈ యజ్ఞం లాగా ఒక దీక్ష. ఆ సంగీత తృష్ణ అది కూడా ఆయన అంటాడు. తృష్ణ తృష్ణ అంటే దాహం. దాహం కంటే మంచి పదం తృష్ణ అంటే పెద్ద పదం. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి కుప్పలు కుప్పలు గాని ఎన్ని నేర్చుకుంటారన్నా చూస్తాను. ఇప్పుడు అదే కదా ఇప్పుడు రెండో మెట్లు ఎక్కారు కదా. ఈ మెట్లు ఉన్నాయి వరుసగా ఓ 15-20 మెట్లు ఎక్కిన తర్వాత మీరు ఫస్ట్ ఏంటంటారు మొదట అంతస్తు చేస్తారు. ఇది 50 అంతస్తుల బిల్డింగ్ ఇది. మళ్ళీ 30 మెట్లు ఎక్క సుఖంగా వచ్చేయడం కుదరదు. ఎక్కాలి మెట్లు ఎక్కాలి తప్పదు. లిఫ్ట్ ఇవ్వలేదు మేము 50 ఫ్లోర్లకి. అదే మధ్య మధ్యలో రెస్టారెంట్లలో ఉంటాయి రెస్ట్ తీసుకోవచ్చు. కాఫీ అది దాడు ఇవన్నీ ఉంటాయి. ఓకే సార్ ప్రేస్ చేయండి. వెరీ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హల్లెలూయా. చాలు కొన్ని వందల మందికి మీరు విద్య నేర్పినట్టే మనం విద్య నేర్పినట్టేనండి. ఇప్పుడు మనం ఇలాగ కానీ ఈ 30-40 మన మెంబర్స్ అందరూ ఇలా ఉంటే నేను చెప్పేదంతా వందల మందికి వెళ్తుంది. ఇలా చూస్తే 100 మంది 150 మంది అలా చూస్తున్నారు. దాన్ని తీరి కూడా 100 మంది ఈవేళ 5 ఫోన్లు ఉన్నాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వాళ్ళు రాలేకపోతున్నారు. టైమింగ్స్ అవి కుదరక నేను డీటెయిల్స్ పెడుతున్నాను. కనుక అలాగా నీ ఇలా ఉండడం నాకు ప్రోత్సాహమే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మరి ఆశీర్వాదం గారు, తిమోతి గారు, మరి డాక్టర్ గారు, అప్పుడప్పుడు శాంతి మూతి వీళ్ళందరూ వచ్చి ఎంత ఎంకరేజింగ్ గా నిలబడుతున్నారు చూడండి. ఇంకా మీరు ఇంకా కదా. ఓకే అండి. తిమోతి గారు, తిమోతి గారితో ప్రార్థన చేయొచ్చు ఆఖరు. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ దేవుడని పాదము స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నా ప్రభా, ఈ లాక్డౌన్ లో ప్రభా మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయినా దైవజనులు ప్రభా నైనా తండ్రి మహర్షి గారిని బట్టి కాలం నిద్రాలు గారిని బట్టి మీకు అందుకనే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఇలాంటి దినాల్లో మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని సంగీతం ద్వారా వాక్యం ద్వారా మీరు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. వందనాలు. ఆయన ఇంకా దైవజనులను మీరు అభిషేకించి వాడుకోవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నేర్చుకునే అన్ని కూడా మా హృదయంలో నా ప్రభా భద్రపరచమని మేము కూడా అనేకులకు నేర్పే వారిగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. వందనాలయ్యా. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి ప్రభా. ఆయన సంగీతములతోనూ నాట్యములతోనూ ప్రభా పద్యములతో మీరు స్థుతించే బాధ్యం. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నింపుదలను గ్రహించి అయ్యా నేర్చుకొని మిమ్మల్ని స్థుతించి కనపరిచి మహింపరిచి కొనియారే బాధ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా ఉన్న వారే కాకుండా ఇతరులు కూడా నేర్చుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపిస్తున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్ర దయచేయమని ఏకుజాము లేచి మిమ్మల్ని స్థుతించే బాధ్యం దయచేయమని యేసు ప్రభు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకమైన తలాంతు ఒక్కొక్కరికి తోడే ఉండి అనుగ్రహించబడి ఒక్కొక్కరి కుటుంబం ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. Ah,
అందాలండి గుడ్ నైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు కలుద్దాం కొత్త గీతం రేపు ఓకే థ్యాంక్ యూ తర్వాత మీకు ఫోన్ చేస్తాను ఇది ఎలాగ అప్లోడ్ చేయాలో మీకు నేర్పిస్తాను అలా ఓకే సరే